వ్యాక్సినేషన్ పై అపోహలు మానుకుని ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వం పదే పదే చెప్తూనే ఉన్నారు. కరోనాను అరికట్టాలనే వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వం వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గ కోటనందూరు మండల బొడ్డవరం గ్రామంలో స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ వెయ్యి అప్పలనాయుడు లక్ష్మి పాల్గొని మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బొద్దవరం గ్రామ ప్రజలందరికీ నమస్కారం. బొద్దవరంలో ఈరోజు వ్యాక్సినేషన్ నిర్వహించడం జరిగింది. అందరూ సహకరించాలి. ఇప్పటి వరకు మండలంలో దాదాపు 5500 వ్యాక్సినేషన్ జరిగింది. అలాగే ఈరోజు బొద్దవరంకి 400 డోసులు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. అందులో థర్డ్ వేవ్ ని దృష్టిలో పెట్టుకొని పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు థర్డ్ వేవ్ లో అని చెప్పేసి మనకి నిపుణులు చెప్పడం వలన మదర్స్ కి కూడా అంటే 5 సంవత్సరాల లోపల వయసు ఉన్న మదర్స్ కి కూడా మనం వ్యాక్సినేషన్ వేయడానికి నిర్ణయించుకున్నాము. బుధవారం నుంచి మనకి ఇచ్చిన డేటా ప్రకారంగా 125 మదర్స్ ఉన్నారు అని చెప్పేసి చెప్పారు. సో మదర్స్ అందరికి హై ప్రయారిటీగా థర్డ్ వేవ్ ని దృష్టిలో పెట్టుకుని వ్యాక్సినేషన్ వేయడం జరుగుతోంది. సో అందరూ వ్యాక్సినేషన్ దగ్గర నేను ఉంటాను కాబట్టి ఎవరికైనా తల్లులకి ఏమైనా అనుమానాలు ఉంటే వచ్చి వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే 45+ 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, అలాగే సెకండ్ డోస్ ఎవరైతే అవైటింగ్ ఉన్నారో అంటే ఫస్ట్ డోస్ వేసుకొని 3 నెలలు పూర్తి చేసుకొని సెకండ్ డోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. మీ ఊరే వచ్చాము కాబట్టి అందరూ సహకరించాలి, అందరూ వ్యాక్సినేషన్ వేసుకోవాలి. దయచేసి థర్డ్ వేవ్ ఇంకా దారుణంగా ఉంటుంది అంటున్నారు కాబట్టి థర్డ్ వేవ్ ని దృష్టిలో పెట్టుకొని అందరూ వ్యాక్సినేషన్కి రావాలండి. ఈవేళ బుధవారం గ్రామంలో మన హై స్కూల్ దగ్గర వ్యాక్సిన్ 400 మందికి ఇవ్వడానికి మనకి ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేసి వేళ చేస్తున్నారు. బేబీ మదర్స్ అవనండి, 45 ఎబో ఉన్నవారు ఆడ మగ కూడా వైను తేడా లేకుండా ఎవరు భయపడకుండా వ్యాక్సిన్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే వ్యాక్సిన్ చేసుకుంటే ఏదో అనుకుంటారు అన్న మాటలు భయపడి వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెనకాడు వేస్తున్నారు. మీరెవరో భయపడి పని లేదు, తండ్రివే పిల్లలపైన ఎక్కువ చూపుతుందన్న అవగాహనతో మనకి ప్రభుత్వం వారు బేబీ మదర్స్కి కూడా మనకి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా భయపడకుండా ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకొని మాకు సహకరిస్తారని ప్రతి ఒక్కరికి కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మరి చాలా మందిలో వ్యాక్సిన్ వేసుకుంటే ఏదో జరుగుతుందని అపోహ ఉంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సినే మనకి ఆయుధం. ఎందువల్లంటే మరి కరోనాలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ఎంతమంది చనిపోయారో మనందరికీ తెలుసు. మరి అక్కడి నుంచి మనం గట్టెక్కాలంటే పక్కగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలి. మరి గవర్నమెంట్ ఎంతో పగడబందీగా మరి మన కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టి వ్యాక్సిన్ పంపిస్తూ ఉంటే కొంతమంది వేసుకుంటే ఏదో అవుతుందని అపోహపడుతున్నారు. మరి నిజంగా మన గ్రామానికి 400 డోసులు చాలం. ఎందుకంటే మన గ్రామం సుమారుగా 5000 జనాభా ఉంది. మరి మీరందరూ ఈ 400 డోసులు వినియోగించుకున్నట్టయితే మరి మేడం గారు రిక్వెస్ట్ చేసి ఇంకో 400 డోసులు తేడా కూడా జరుగుతుంది మా సర్పంచ్ గారు అందరూ కలిసి మరి అందరూ